ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ హృదయకాల వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గత లేఖన భాగాల్లో నుండి ఆత్మీయ జీవితాన్ని భ్రష్టు పట్టించే కొన్ని అవిధేయతలు, లోపాల గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఈ దినాన ఈ ఉదయకాల సమయంలో మరొక అంశం ద్వారా దేవుని యొక్క లేఖనాలను మనం ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధుడు అనే పరిశుద్ధ పాదాలు కొందనాలు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మా సహోదరులందరి కుటుంబాల్లో ప్రభా ఈ ఛానల్ ద్వారా మీ యొక్క సత్యవాక్యము వినబడుచుండగా వినుచున్న ప్రతి వారిని దీవించండి. ప్రభువా నీ మాటలు ఉదయకాల సమయంలో వినటానికి ఒక్కింత సమయం ఇచ్చి ప్రభువా నా తండ్రిని మాటలు నాయన శ్రద్ధ కలిగి ప్రభువా మా తండ్రి నేర్చుకునేలాగున వాటి ప్రకారం మేము ముందు కొనసాగులాగున మాట్లాడబోతున్నాను. నాతోనూ మీ బిడ్డలందరితోనూ నీ లేఖన భాగాల్లో నుండి బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని ఈ దీవెనలే ఇస్తున్నామో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచుకుందామండి. శృంగార నగరమది నా ఆత్మ చూచుచున్నది, అందాల నగరిలో నాకున్నది నా యేసు సన్నిధి నాది. అందాల నగరిలో నాకున్నది నా యేసు సన్నిధి నాది. శృంగార నగరమది కన్నీరే లేదు కష్టాలే లేవు, శోధన బాధలు లేవు. కన్నీరే లేదు కష్టాలే లేవు, శోధన బాధలు లేవు. ఆనందగాన తరంగములే ఆనందగాన తరంగములే, నా యేసుకే స్తుతి హారతులు, నా యేసుకే స్తుతి హారతులు. శృంగార నగరమది నిత్య మహిమలో నీకి నన్ను పిలుచువాడు ప్రియుడు మన యేసుడు. నిత్య మహిమలో నీకి నన్ను పిలుచువాడు ప్రియుడు మన యేసుడు. కొంతకాలమే ఈ ధరలో క్రీస్తు వాడని శ్రమలు, కొంతకాలమే ఈ ధరలో క్రీస్తు వాడని శ్రమలు. శృంగార నగరమది కొండలన్నీ ఎగసి తరలి వచ్చువాడు ప్రియుడు మన యేసుడు. కొండలన్నీ ఎగసి తరలి వచ్చువాడు ప్రియుడు శ్రీ యేసుడు. బోర శబ్దము వినబడును క్రీస్తు మహిమను పరికింతును, బోర శబ్దము వినబడును క్రీస్తు మహిమను పరికింతును. శృంగార నగరమది పరమ తండ్రి దరికి నన్ను చేర్చువాడు కరుణ గల యేసుడు. పరమ తండ్రి దరికి నన్ను
చేర్చువాడు కరుణ గల యేసుడు. కొంతకాలమే ఈ పయనం, కొంతకాలమే ఈ పయనం, చేరుకుందును నా ప్రభుని, చేరుకుందును నా ప్రభుని. శృంగార నగర మది నా ఆత్మ చూచుచున్నది, అందాల నగరిలో నాకున్నది నా యేసు సన్నిధి నాది, నా యేసు సన్నిధి నాది. అందాల నగరమది. మరొకసారి ప్రభు నామంలో అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఎంతో తీవ్రమైన ఎండాకాలంలో ఉన్నాం. ఇంటర్మీడియట్ పరీక్షలు, 10th క్లాస్ పరీక్షలు, మరి రిజల్ట్స్ వచ్చి ఉన్నాయి. చాలామంది పిల్లలు పాస్ అయి ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. సంఘాల్లో పిల్లలు కూడా మరి ఇంకా ఏ కోర్సులో రాయాలా, మరి ఏ కోర్సుల్లో జాయిన్ అవ్వాలని మంచి ఆలోచనతో చాలామంది సంతోషంగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. మరి యొక్క ఉదయకాల సమయంలో యవనస్తులైనటువంటి బిడలు పరిశుద్ధులుగా మంచి ఉన్నతమైన విద్యల్లో బుద్ధి జ్ఞానములో వర్ధిల్లటం అనేది మనకెంతో ఆశీర్వాదం. మనం అనేకసార్లు ఆలోచన చేస్తాం పిల్లల విషయంలో, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. పిల్లలు లేని వాళ్ళని అడిగితే చెప్తారు దాని యొక్క విలువ ఏంటి అనేది, దాని యొక్క ఘనత ఏంటి అనేది. ఆ యొక్క స్థితిలో బిడ్డల్ని లేనటువంటి వారు చెప్తారు దాని యొక్క విలువను. అనేకసార్లు దేవుని దయచొప్పున కుమారులను కుమార్తెలను కలిగి ఉన్నామని, బిడ్డల విషయంలో మంచి మార్కులు వచ్చినప్పుడు పుట్టిన రోజులకు జ్ఞాపకార్థ మరి మంచి కృతజ్ఞత కూడికల కొరకు కుటుంబాల్లో కృతజ్ఞత కూడికలు జరిపిస్తూ ఉంటాం. మంచి మంచి టాప్ ర్యాంకర్లుగా నిలబడిన సందర్భాల్లో బిడ్డలను మనం ఎంత అభినందిస్తూ ఉంటాం, సంతోషిస్తూ ఉంటాం తల్లిదండ్రులుగా. మరి అలాంటి బిడ్డలు కుటుంబాల్లో ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి విధానం. ఈ సమయంలో ఈ దిన అంశము యవనస్తుల యొక్క పరిశుద్ధత, యవన బిడ్డలు ఎలా పరిశుద్ధులుగా ఉండాలి, అందునిమిత్తం దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుంది అనేది లేఖన భాగాల్లో నుండి మనం జ్ఞాపకం చేసుకుందామండి. అందరూ కూడా దేవుని యొక్క మాటలు వినాలని నేను ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనం మనందరికీ తెలిసినటువంటి వాక్యం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. ఇది అనేకసార్లు మనం చదువుకునేటువంటి విషయం, అనేకసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని యొక్క యెహోవా యొక్క స్వాస్థ్యమని కుమారులను గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. మరి కుమార్తెలు వీళ్ళు ఎలాంటి వారు, దేవుని దృష్టిలో వీళ్ళు ఎలా ఉన్నారు, కుటుంబానికి వీళ్ళ యొక్క అవసరత ఎంత ఉంది, కుమారుల యొక్క అవసరత ఎంత ఉంది, వీరిద్దరూ కూడా ఒక ఆశీర్వాదకరమైనటువంటి విధానంలో దేవుడు వీరిని తీర్చిదిద్దాడు అనేటువంటి విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదన్నమాట. ఈ యొక్క కుమారులు ఎదిగిన మొక్కల వంటి వారు, యవన కాలమందు పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, అట్టివారితో తన అంబుల పొదినింపుకునిన వాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కుమారులే హోవాను గ్రహించు స్వాస్థ్యము. ఈ స్వాస్థ్యము దేవుడిచ్చిన స్వాస్థ్యము. చాలామంది మురిసిపోతూ ఉంటారు, ఇది మా స్వాస్థ్యం, ఇది మా సొంతం అని. ఆడపిల్లల విషయానికి వచ్చేసరికి ఆడపిల్ల ఆడపిల్లే అక్కడ పిల్ల అన్నట్టుగా ఉంటారు.
కానీ బైబిల్ వీరిని గురించి ఏ ఘనతను తెలియచేస్తుందో, లేఖనాల్లో నుండి మనం ఒకసారి చదువుకున్నట్లయితే 144 కీర్తన 12వ వచనాన్ని మనం చదివినట్లయితే, కుమార్తెలట నగరుకై చెక్కిన మూల స్తంభముల వంటి వారు, మూల కమ్మముల వంటి వారు, నగరుకై చెక్కిన మూల కమ్మముల వంటి వారు. ఆలోచించండి, మొక్కలు గట్టిగా ఉంటాయా, ఎదిగిన మొక్కలు గట్టిగా ఉంటాయా, చెక్కిన మూల కమ్మాలు గట్టిగా ఉంటాయా అంటే, ఈ రోజుల్లో అన్ని విషయాలలో ఆడపిల్లలు ఎంతో స్ట్రాంగ్గా పాస్ అయ్యే విషయంలో, మార్కులు సాధించే విషయంలో, గొప్ప గొప్ప ర్యాంకులు, అద్భుతరీతిగా అనేకమైన ఉన్నత చదువులను అభ్యసించే విషయంలో కూడా కుమార్తెలు ఎంతో ముందడుగులో ఉన్నారు. ఆటల్లో కూడా, అవసరమైతే పాటల్లో కూడా, ఎన్నో రంగాల్లో ముందడుగు వేస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. బయట మనకు కనబడుతుంది, పరిశుద్ధ గ్రంథంలో కూడా మనకి కనబడుతుంది అన్నమాట. ఈ కుమార్తెలైన కుమారులైన వీరు చిన్నతనము నుండి దేవుని దయలో పెంచబడాలి, మనుషుల దయలో పెంచబడాలి. అప్పుడు పెద్దవాడైనా సరే ఆ చిన్నతనములో నేర్చుకున్న దేవుని యొక్క జ్ఞానము నుండి ముసలివాడైనా కూడా బయటికి తొలగిపోడు, త్రోవ తప్పిపోడు. చిన్నతనము నుండి కూడా దేవుని యొక్క మాటలు పాటలు, దేవునిని గుర్చినటువంటి జ్ఞానం బిడ్డలకు తెలియచేయాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల పైన ఉందన్నమాట. కాబట్టి కుమారులు ఎదిగిన మొక్కల వంటి వారు, కుమార్తెలు నగరకై చెక్కబడిన మూల కమ్మముల వంటి వారు, వీరు దేవుని దయలో పెంచబడటం అనేది ఆశీర్వాదం. చిన్నతనము నుండి దేవుని దయలో పెంచబడితే వారు వృద్ధాప్యంలో కూడా ఆ మార్గాన్ని తప్పిపోకుండా ఉంటారు. మంచి చెడల వయసు వచ్చినప్పుడు పడిపోకుండా ఉంటారు. పరిశుద్ధులుగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి పరిశుద్ధతను వీరు పొందుకోవాలి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, కీర్తనల గ్రంథము 119:9 చదివినట్లయితే, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకునుట చేతనే కదా, వాక్యాన్ని బట్టి మాత్రమే మనుషుడు పరిశుద్ధపరచబడగలడు. మరి ఏ ఇతర సిద్ధాంతముల ద్వారా, ఏ ఇతర పద్ధతుల ద్వారా పరిశుద్ధత అనేది సంపూర్ణము కాదు. సంపూర్ణమైనటువంటి పరిశుద్ధతను మనం పొందుకోవాలి అంటే, ప్రాముఖ్యంగా యవనస్తులు పరిశుద్ధులుగా జీవించాలి అంటే, దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా చదువుకునుటను బట్టి, జాగ్రత్తగా దానిని పరిశీలించుట చేతనే కదా అని చక్కగా ఈ వచనంలో తెలియచేయబడిందన్నమాట. 11వ వచనాన్ని మనం చూచినట్లయితే, ఏ విధమైన పాపములో పడిపోకుండా మనం ఉండాలి అంటే, దావీదు మహారాజు ప్రార్థన చేస్తూ ఉంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో వాక్యమును ఉంచుకుందును. దేవుని యొక్క వాక్యము హృదయంలో నివాసం ఉన్నట్లయితే పాపము చేయటానికి దూరంగా ఉంటాం, పాపము చేయటానికి పరిగెత్తం. ఎందును బట్టంటే, మన హృదయాల్లో దేవుని వాక్యం ఉంటే పాపానికి దూరంగా ఉంటాం. కాబట్టి మన యొక్క హృదయాలు వాక్యము చేత నింపబడాలి, వాక్యాన్ని మనం నిలవుంచాలి. 16వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, నీ వాక్యమును నేను మరొక ఎందును, సర్వ సంపదలు దొరికినట్లుగా నీ వాక్యం దొరికితే నేను సంతోషిస్తాను. నీ వాక్యమును నేను సంతోషముతో అంగీకరిస్తాను. సర్వ సంపదల కంటే నీ వాక్యమే నాకు మేలు, నీ వాక్యమే నాకు శ్రేష్టమైనటువంటిది అని ఈ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. 18వ వచనాన్ని కూడా మనం చదివినట్లయితే, నీ గ్రంథములో ఉన్న లేక నీ ధర్మశాస్త్రములో ఉన్న సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు భక్తుడైన దావీదు గారు. నీ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువము. అంటే కన్నులు మూయబడ్డాయా? అయ్యుండొచ్చు. వాక్యము చూడలేని కన్నులు, వాక్యాన్ని చదవలేని కన్నులు, వాక్యాన్ని గ్రహించలేని మనసు కన్నులు
గుడ్డి కన్నులతో సమానం అన్నమాట, అంధత్వంతో సమానం అన్నమాట. కాబట్టి భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నీ గ్రంథంలో ఉన్నటువంటి సంగతులు చూచినట్లుగా నీవు నా కన్నులు తెరువు చేయము. మొదటి కొరింథీ పత్రిక 3:16 మనం చదువుకున్నట్లయితే, ఇంత మంచి జీవితాన్ని, ఈ యవన కాలాన్ని, యవనస్తులైన బిడ్డలను దేవుడు మనకిచ్చి, వారి దేహంలో ఉండగానే, ఈ భూమి మీద ఉండగానే దేవుని నామాన్ని ఘనపరిచేటువంటి వారిగా, దేవుని మహిమపరిచేటువంటి బిడ్డలుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మొదటి కొరింథీ పత్రిక 3:16 ప్రతివాని దేహము దేవునికి ఒక ఆలయం అంట. మీ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరుగరా? మనం చాలాసార్లు ఆలయము అనగానే ఒక కట్టడాలను చూసి ఇది దేవునికి ఒక ఆలయం అనుకుంటాం. ఈ కట్టడాల వైపు మనం చూసి ఇక్కడ దేవుడు ఉన్నాడు అనుకుంటాం. కాయనై ఆయన అడుగుతున్నాడు, నీ దేహములో నేనుండాలి, నీ దేహమే నాకు ఆలయము, నీ ఒళ్ళే నాకు ఒక ఇల్లు అంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే కాబట్టి ప్రతివాని దేహము దేవునికి ఒక ఆలయముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడిచ్చిన ఈ దేహాన్ని, దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ఆలయాన్ని ఏ మనుషుడు కూడా పాడు చేయకూడదు, దానితో దుర్వ్యాపారం చేయకూడదు, దానిని మనం చెడగొట్టుకోకూడదు. దేవుడిచ్చినటువంటి దేహము, దేవుడిచ్చినటువంటి ఈ యొక్క స్థితిని ఎంత ఉన్నతంగా, ఎంత పరిశుద్ధముగా దేవుడు మనకు అనుగ్రహించాడో దానిని మనము కాపాడుకుంటూ ఉండాలి. అందుకే అపొస్తలైన పౌలు గారు అంటాడు, ఈ మట్టి ఘటమును ఎలాగున కాపాడుకునవలెనో అని. నిజమే, ఈ మట్టి ఘటమును కాపాడుకుంటూ ఉండాలి. ఇందులోనే దేవునికి ఒక ఘనత ఉంది, ఇందులోనే దేవునికి ఒక మహిమ ఉంది, ఇందులోనే దేవునికి ఒక నివాసం ఉంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యవనస్తులైన బిడ్డలందరూ కూడా దేవునికి ఒక ఇల్లుగా, ఒక నివాసముగా మార్పు చెందినట్లయితే తగిన వయసులో, తగిన కాలమందు దేవుడు నిన్ను హెచ్చించటానికి సిద్ధముగా ఉన్నాడు. అది చదువే కానివ్వండి, ఉద్యోగమే కానివ్వండి, భవిష్యత్తులో ఏదైనా నీవు పొందాలి అనుకుంటే ఆ పొందుకునే దానికి ఒక అర్హమైన పాత్రగా నీవు, నీ దేహము దేవునికి ఇష్టమైన రీతిలో ఉండాలి. 17 కూడా మనం చదువుకున్నట్లయితే, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేయకూడదు, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క ఆలయము పరిశుద్ధమైనది, మనందరము కూడా దేవుని ఆలయమై ఉన్నాము. ఈ ఆలయములో దేవుడు మాత్రమే నివసించాలి, కానీ ఏ దురభ్యాసాలు కూడా నివాసం చేయకూడదు. అంటే దేవుని వాక్యం మాత్రమే స్టోర్ అయి ఉండాలి. దేవుని యొక్క వాక్యము నివాసం చేసినట్లయితే అందులోనికి హృదయాలు రావు. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి మన హృదయంలో దేవుని యొక్క మాటలు తలపోసుకుంటూ ఉండాలి, నెమరవేస్తూ ఉండాలి, ధ్యానం చేస్తూ ఉండాలి. దేవుని యొక్క మాటలను మనము చదువుతూ ఉన్నప్పుడు దావీదు భక్తుడు అంటాడు, నాకు క్రొవ్వును మెదడు దొరికినట్లుగా ఉంది అంటాడు. అంత తృప్తిగా, క్రొవ్వు మెదడు తిన్నంత తృప్తిగా ఉందంటాడు, తేనె తిన్నంత తృప్తిగా ఉందంటాడు. చాలామందికి ఈ దినాల్లో బైబిల్ చదువుకోవటం అంటే ఇష్టం ఉండదు, వాక్యాన్ని ధ్యానం చేయటం అంటే ఇష్టం ఉండదు. గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు, మీటింగ్ పందిళ్ళు తిరుగుతూ ఉంటారు, సభలకి సమావేశాలకి హాజరవుతూ ఉంటారు, కానీ వ్యక్తిగతంగా కూర్చుని దేవుడు నా చేతిలో ఉంచిన ఈ గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటి, నా కొరకు నేను పుట్టక మునుపు నా కొరకు ఎలాంటి సంగతులు ఇందులో దాచి ఉంచాడు అని ఆలోచన చేసి ఒక్కొక్క పేజీని తిప్పి క్షుణ్ణంగా చదవటానికి మాత్రం చాలామంది ఇష్టపడరు. చదువుకునే వాళ్ళు ఉన్నారు, అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు, దేవునికి ఆలయముగా కట్టబడినటువంటి యవనస్తులు కూడా లేకపోలేదు. కానీ కొంతమంది దేవుడిచ్చిన దేహాలని పాడు చేసుకుంటూ, దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని పాడు చేసుకుంటూ, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటూ అందులో దుర్వ్యాపారమును కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం.
ఈ దినాల్లో ఎక్కువ మంది అనేకమైన దురలవాట్లకు బానిసలు కావటానికి కారణం ఏంటంటే సాతాను యొక్క నివాసం వారి యొక్క హృదయాల్లో ఉంది. దుష్ట సాంగత్యాలు, దేవుడిచ్చిన తెలివిని ఇంకా రకరకాలుగా దుర్వ్యాపారానికి వాడుకుంటూ ఉన్నారన్నమాట. దేవుని యొక్క వాక్యాన్ని మనం స్టోర్ చేసుకున్నట్లయితే ఆ వాక్యము మనకు విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఆ వాక్యము మన చీకటి కార్యాల్లో నుండి మనలను వెలుగులోనికి నడిపిస్తుంది. ఆ వాక్యము మన పాపముల నుండి క్షమించేటువంటి మార్గాన్ని వాక్యము ద్వారా మనం చూడగలము. అందుకే దేవుని వాక్యము దేవుడై ఉన్నాడు. వాక్యం అంటే దేవుడేనండి. వాక్యము నీలో ఉంటే దేవుడు నీలో ఉన్నట్టే. వాక్యము నీలో లేకపోతే దేవుడు నీలో లేడు. చాలామంది అంటారు వాక్యము వింటున్నాము కానీ గుర్తుండట్లేదు అంటారు. ఎందుకని గుర్తుండట్లేదండి? అన్నీ గుర్తుంటాయి. మనసుకి ఏదైనా గాయం కలిగిన మాట అయితే అది చచ్చిపోయే వరకు గుర్తుంటుంది. ఇబ్బందికరమైన మాట అయితే అది ఇంకా గుర్తుంటుంది. మరి దేవుని అమూల్యమైన సంగతులు ఎందుకు గుర్తుండటం లేదు? మనం ఒక తొట్టెను కానీ ఒక కుండను కానీ అందులో నీళ్లు పోసి పెట్టామనుకోండి, ఆ నీళ్ళు అలాగే ఉంటే అది మంచి తొట్టె అనుకుంటాం మనం. ఆ నీళ్లు నిలవకుండా ఆ నీళ్లు కారిపోతూ ఉంటే దాన్ని ఏమనుకుంటాం? ఓటి తొట్టె అనుకుంటాం. యిర్మీయా గ్రంథంలో అంటాడు, నా జనులు రెండు నేరములు చేశారు, నా యొక్క ఆజ్ఞలను విడిచిపెట్టారు ఒకటి, రెండోది ఏంటంటే నీళ్లు నిలవని తొట్లు తమ కొరకు తాము తొలిపించుకున్నారు. అంటే దేవుని యొక్క శాసనాన్ని విడిచిపెట్టి, దేవుని యొక్క ఉద్దేశాన్ని విడిచిపెట్టి, దేవుని యొక్క చిత్తాన్ని విడిచిపెట్టి వీళ్ళు వాళ్ళ కొరకు వాళ్ళు కొన్ని సిద్ధాంతాలను ఏర్పాటు చేసుకుని అదే నీతి అనుకుంటారు, అదే సత్యం అనుకుంటారు, ఇది చాలనుకుంటారు. కానీ మనము దేవుని నీతికి ఎప్పుడు ఎక్కడ సాటి కాము. చూడుము, నీకు ఇష్టం లేని కార్యము నాలో ఉంటే నన్ను విడిపించి నీ నిత్య మార్గములో నన్ను నడిపించుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 110వ కీర్తన 3వ వచనములో నీ యవ్వనులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చేదరు. యవనస్తులు శ్రేష్ఠులైన వారిగా ఉండాలంట. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక యవనస్తుడిని నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. పాత నిబంధన గ్రంథములో ఆది కాండము 37వ అధ్యాయములో మరి ఒక గొప్ప పరిశుద్ధుడు మనకు కనపడతాడు. యోసేపు అనేటువంటి ఒక యవనస్తుడు మనకు కనపడతాడు. అతని అన్నదమ్ములు మధ్య వారు గొర్రెలను మేపుకొనుచున్నటువంటి సమయంలో వారందరితో పాటు ఈయన కూడా గొర్రెలను మేపుతూ ఉన్న స్థలాల్లో నుంచి అనేక చెడ్డ సమాచారాలను తండ్రి దగ్గరకు తెచ్చువాడు. వృద్ధాప్యంలో పుట్టిన బిడ్డగా ఒక విచిత్రమైనటువంటి నిలువుటంగిని కుట్టించాడు. అది చూచి అసూయపడ్డారు అన్నలు. పగబట్టినటువంటి అన్నల మధ్య ఉన్నాడు. ఎందుకు అసూయ? నిలువుటంగిని బట్టి అసూయ. ఇతనికి చిన్నతనము నుండి దేవుడు అనుగ్రహించిన ఒక కృప ఉంది. ఇతను కలలు కబోయే సమాచారాన్ని ముందుగానే దేవుడు కలల ద్వారా అతనికి తెలియచేసేవాడు. పొలములో పనలను గుర్చిన కల బలహీనమైన రకరకాల నక్షత్రాలను గురించి సూర్యచంద్రులను గురించినటువంటి కళ ఒకటి ఉంది. ఈ కళలన్నీ కూడా ముందు ముందుగానే తన అన్నలతో చెప్తూ ఉన్న సమయంలో వారి హృదయాల్లో గొప్ప ద్వేషం. సొంత అన్నలే వాడు, కళలు కనువాడు వీడు మన మధ్యలో ఉన్నాడు అనేటువంటి అసూయ. గుంటలో పడద్రోసారు చచ్చిపోయేళ్ళే అనుకున్నారు. తులములకు అమ్మి వేశారు. రాజు భార్య వల్ల చెరసలలో వేయించబడ్డాడు. కానీ ఎక్కడా అతను చెలించాల, ఎక్కడా అతను తప్పిపోలా, ఎక్కడా అతను పరిశుద్ధతను కోల్పోలా, ఎక్కడా దేవునికి దూరస్థుడైపోలేదు. దేవునితోనే సహవాసము కలిగి ఉన్నాడు.
పరిశుద్ధతను కలిగి ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఎందుకు? కారణం ఏమిటి అంటే యెహోవా అతనికి తోడై ఉండెను కనుక. యెహోవా అతనికి తోడై ఉండెను కనుక అన్ని శోధనలను జయించుకుంటూ వచ్చాడు. ఫరో యొక్క సంస్థానం అంతటి మీద, ధనాగారం అంతటి మీద, రాబోయేటువంటి 7 సంవత్సరాల కరువును గుర్చి, ఆ దేశం అంతటికి రాబోయే కరువుకు కూడా ఆ కరువును తీర్చేటువంటి అధిపతిగా, ఆహారం ఇచ్చేటువంటి అధిపతిగా, ధాన్యాన్ని ఇచ్చేటువంటి అధిపతిగా, ప్రజలందరిలో ఘనుడుగా దేవుడు తీర్చిదిద్దాడు. కారణమేంటి? భక్తులు కలిగిన జీవితం. మీరైనా నేనైనా ఎవరైనా దేవుని యందు భయభక్తులు కలిగి పవిని వాక్యానికి చోటిచ్చి పాపమునకు దూరముగా పారిపోయిన యవన స్త్రీ అయినా, యవన పురుషుడైనా, యవన బిడ్డలైనా దేవుడు వారికి తోడై ఉండి అన్ని విషయాల్లో దేవుడు వారిని హెచ్చిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధతను కోరుకుందాం, వాక్యాన్ని ధరించుకుందాం, వాక్యాన్ని మన అందరి హృదయాల్లో చక్కగా అమర్చుకుందాం, పదిలపరుచుకుందాం, పరిశుద్ధపరచబడదాం. దేవుడు మనకు తోడై ఉండునుగా. కాచిన ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ప్రభువా, ప్రతి యవనస్తులైన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. మా తండ్రి, వారి వారి యొక్క విద్య, మా ప్రభువా, వారి యొక్క జ్ఞానములో, వారి యొక్క కోర్సుల్లో, వారి యొక్క జీవితాల్లో మీరు తోడై ఉండి ఎన్నో విషయాలు ఇచ్చారు. కొందరి జీవితాల్లో అనేక ఆటంకాలు, అపజయాలు కలిగినప్పటికీ కూడా ప్రభువా, నీ పాద సన్నిధికి తిరిగి రావటానికి సహాయం చేయమా. తప్పిపోయిన కుమారుణ్ణి మీరు తిరిగి తీసుకుని వచ్చినట్లుగా, అలాగనే ఎవరైనా తప్పిపోయి ఉంటే తీసుకుని రండి ప్రభువా. వారి నికిష్టమైన బిడ్డలుగా మరల్చండి. మీరు తోడై ఉంటానని వాగ్దానం చేశారు కనుక అందరి జీవితాలు వర్ధిల్లినట్లుగా కృప చూపమని, మరొకసారి మీ సన్నిధిలో మేము కలుసుకునేలాగున మమ్మలను దీవించమని దీవెనలే ఇస్తున్నాము, అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.